స్వామి శరణమయ్యప్ప. చూడండి కలగూరలో ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పోపు చేసుకోవాలి, నూనె వేసుకొని పోపు గింజలు అలాగే పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకు, ఆ తర్వాత అన్నీ కట్ చేసుకుంటాం కదా మనము కలగూరలు, ఏవైనా సరే కలగూరలు అనేది ఒకసారి ఫస్ట్ దోసకాయ వేసుకున్నాను నేను. సో ఏదైనా ఒక తర్వాత ఒకటి వేసుకొని ఒక్కొక్క నిమిషం వేసుకోవాలి, అడుగు పట్టకుండా కొన్ని టమాటాలు వేసుకోవాలి. మూత అది కాదు సార్, ఒక 1-2 మినిట్స్ మూత వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ వేసుకున్నాము, బాగా కలుపుకోవాలి మంచిగా వేగేటట్టుగా. ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకోవాలి, మెత్తడి పదార్థాలు ఒకేసారి వేసుకున్నా పర్వాలేదు, కొద్దిగా గట్టి పదార్థాలు ఒకటి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా నూనెలో కలిసే విధంగా వేసుకోవాలి. నిమిషం నిమిషానికి ఒకసారి మూత తీసి కలుపుకోవాలి, లేదంటే మనకు అడుగు అనేది మారిపోవడం జరుగుతుంది, అంటే అడుగు అంటడం జరుగుతుంది. కాబట్టి నిమిషానికి 2 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుకోవాలి. టమాటా తీసి కలుపుగా. సో ఇప్పుడు లాస్ట్కు టమాటా వేసుకోవాలి. సో మొత్తం ఇది 5 కూరలు, 5 కడగూరలు కూర స్వామి శరణమయ్యప్ప. కొద్దిగా పసుపు వేసుకోవాలి, చిట్కెడు కూడతా అని చెప్పాను నేను, బాగా కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత. ఇప్పుడు గ్రీన్ కారం వేసుకోవాలి, పచ్చికారం వేసుకుంటున్నాం మేమైతే. పచ్చికారం అయితేనే చాలా బాగుంటుంది కలగూరలలో. మెత్తగా మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే చిన్నగా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. గడ లేట్ రావు నాయకు సారి, కొద్దిగా మంట ఎక్కువ పెట్టుకుంటే మనకు ఉడకడం జరుగుతుంది. ఇక మొత్తం మీద మనకు కలగూరలు అనేది అయిపోవడం జరుగుతుంది. చాలా సింపుల్, చూశారు కదా. వీడియోకి అయితే లైక్ చేయండి. స్వామి శరణమయ్యప్ప.